వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో ఉద్రిక్తత నెలకొంది. ఫార్మా భూ రైతులు ఆందోళన చేపట్టారు. రోటిబండ తాండాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని నిర్బంధించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనను అదుపు చేసే ప్రయత్నంలో తాండా వాసులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాగా దుద్యాల మండలంలోని దుద్యాల లగచర్ల పోలేపల్లి గ్రామాల్లోని ఫార్మా ఏర్పాటులో భూములు కోల్పోతున్న రైతుల అభిప్రాయాన్ని సేకరించేందుకు ఆయా గ్రామాల రైతులతో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ హాజరు కానుండటంతో ఆందోళన చేసేందుకు రైతులు వచ్చారు. దుద్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అవిటి శేఖర్ సమావేశానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ నుండి లగచర్ల వెళ్తుండగా రోటిబండి తాండాలోని గిరిజన రైతులు ఆయన్ను అడ్డుకున్నారు. ఫార్మాకు తమ భూములు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేయక ఆగ్రహించిన రైతులు శేఖర్పై దాడికి ప్రయత్నించారు. తాండాలోని గ్రామ పంచాయతీ భవనంలోనే ఆయన్ను నిర్బంధించారు. తమ భూములు తమకు కావాలని ఆందోళన చేపట్టారు. బోమ్రాజ్పేట ఎస్ఏ అబ్దుల్ రాహుఫ్ ఆందోళన విరమించాలని కోరగా రైతులు నిరాకరించడంతో ఉద్రిక్తత కొనసాగుతుంది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని ఉద్రిక్తత నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్ చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సౌజన్య, వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో ఫార్మా భూ నిర్వాసితులకు సంబంధించిన రైతులు ఆందోళన చేపట్టారు. ఈ రోజు సంబంధించి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అక్కడ హాజరు కానున్న నేపథ్యంలో రైతులు కూడా ఆందోళన చేపట్టారు. అంటే ఇక్కడ ఫార్మా కంపెనీ నిర్మిస్తున్న ఏర్పాటు చేస్తున్న క్రమంలోనే ఈ భూములు కోల్పోతున్నామని, ఆ భూములు కూడా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి, భవిష్యత్తులో వ్యవసాయం చేయడానికి పనికిరాని విధంగా భూములు తయారవుతారని, ఆ ఫార్మా కంపెనీ ఇక్కడ నిర్మించవద్దని రైతులు చాలా నెలలుగా ఇక్కడ పోరాటాలు చేస్తున్నారు. చాలా ప్రజాప్రతినిధులకు కూడా వినతి పత్రాలు ఇచ్చినారు, మంత్రులకు కూడా వినతి పత్రాలు ఇచ్చినారు. కానీ ఈ రోజు ఖచ్చితంగా గ్రామస్తులకు రైతులకు సంబంధించిన ఈ రోజు కలెక్టర్ నేతృత్వంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి మొత్తం భూ నివాసి ఎవరైతే ఆ భూములు కోల్పోతున్నారో వాళ్ళ దగ్గర ఒక సమావేశం ఏర్పాటు చేసేందుకైతే జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. ఈ సమావేశాన్ని కూడా బహిష్కరించేందుకైతే రైతులు కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. ఈ రైతుల ఆందోళనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి విద్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనిల్ శేఖర్ అని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా హైదరాబాద్ నుంచి ఈ కార్యక్రమానికి సమావేశానికి హాజరు కానున్న నేపథ్యంలో అతన్ని మధ్యలోనే అడ్డగించి రైతులు అతని చితకబాదిన సంఘటన కూడా చోటు చేసుకుంది. చితకబాది ఒక ఇంట్లో కూడా నిర్బంధించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని రైతులను శాంతింపజేసేతే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ సమావేశానికి అయితే అక్కడ రైతులు కానీ ఇక్కడ జిల్లా ప్రజాప్రతినిధులు ఇక్కడ జిల్లా అధికారులు కూడా అందరూ ఆ సమావేశం నిర్వహిద్దామని అనుకుంటున్న తరుణంలో ఇలా రైతులు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన వల్ల ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొంది. దీనికి సంబంధించి అక్కడ రాష్ట్రాన్ని ఎవరు జిల్లా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శేఖర్ ని ఇప్పటికే ఒక తాండాలో కూడా నిర్బంధించిన సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడ పరిస్థితులు కూడా మోహరించారని చెప్పవచ్చు. ఉద్రిక్త వాతావరణం తెలుసుకొని అక్కడ వికారాబాద్ జిల్లా పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఆ తాండాకు చేరుకున్నారు. వారిని రైతులను శాంతింపజేయడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ రైతులు మాత్రం వినలేదు. ఖచ్చితంగా ఇక్కడ ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయకూడదు, ఏర్పాటు చేసే భవిష్యత్తులో చాలా ఇబ్బందులకరమైన పరిస్థితులు ప్రభుత్వాలు అక్కడ ప్రజాప్రతినిధులు ఎదుర్కోవలసి వస్తుందని కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు. అయినా కూడా పోలీసులు వారిని శాంతింపజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే పరిస్థితి అయితే కొద్దిగా సద్దుమణిందని చెప్పవచ్చు. బొమ్మరాజుపేట ఎస్ఐ కూడా అక్కడ సంఘటన చేరుకొని రైతులను శాంతింపజేస్తున్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండానే ఫార్మా కంపెనీ నిర్మించేందుకైతే అధికారులు చర్యలు తీసుకుంటామని చెప్పుకున్నా కూడా రైతులు మాత్రం తమ ఆందోళన బాట వీడడం లేదు. ఖచ్చితంగా ఫార్మా కంపెనీ ఇక్కడ నిర్మించేదే లేదని వాళ్ళు తెలియజేసి చెప్తున్నారు.